ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాల్యం మత్తులో జోగుతోంది. పిల్లలు యువకులే టార్గెట్గా ఈ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాలు పెరుగుతున్నాయి. వారి వ్యాపార దాహానికి పసిపిల్లలు బలవుతున్నారు. జగిత్యాలతో పాటు కరీంనగర్ జిల్లాలో ఇటీవల పెరిగిన గంజాయి కేసులు కలవరపరుస్తుండగా ఇతర మత్తు పదార్థాల వ్యసనం బారిన మైనర్లు పడుతున్నారు. చదువులతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థులు లేలేత వయసులోనే మత్తుకు చిత్తవుతున్న ఘటనలు కరీంనగర్ జగిత్యాల జిల్లాలో కలవరపరుస్తున్నాయి. గంజాయితో పాటు లోకల్ గా దొరికే మత్తు పదార్థాల వినియోగం చాప కింద నీరులా విస్తరిస్తోంది. స్కూల్ కాలేజీ పరిసరాల్లోని దుకాణాలు డబ్బా కొట్లలో మత్తు పదార్థాలు అందుబాటులో ఉంచి వారిని బానిసలుగా మారుస్తున్నారు. ఇటీవల జగిత్యాలలో వెలుగు చూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఈ దందా వెనుక ఎవరున్నారన్నది మాత్రం ఇంకా బయటపడలేదు. మగపిల్లలతో పాటు ఆడపిల్లలను కూడా ఈ రొంపిలోకి లాగినట్లు తేలింది. వీరిలో ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి లైంగికంగా ముగ్గురు యువకులు వాడుకుని వదిలేశారు. దీంతో ఆ అమ్మాయి శారీరక మానసిక ఆరోగ్యం పాడై ప్రస్తుతం ఓ హోమ్ లో చికిత్స తీసుకుంటోంది. ఈ బాలికలాగే మరికొంతమంది ఇదే ఉచ్చులో చిక్కుకొని జీవితాలు పాడు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు బాలికలకు గంజాయితో పాటు డ్రగ్స్ లాంటివి కూడా అలవాటు చేసి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు కూడా తెలుస్తోంది. వీటిని ఇంకా పోలీసులు ధృవీకరించకపోయినా దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. మరి పిల్లలకు విక్రయించకుండా వాటి మీద కొంత ఏజ్ లిమిట్ పెట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కానీ మరి వార్డులు కానీ ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి సారించాలి. మరి స్కూళ్ళకి ఎవరొస్తారు, ఎవరు పోతారు, ఏం చేస్తారు అనేది ముఖ్యంగా వాటి మీద దృష్టి సారించి మరి విద్యార్థుల భవిష్యత్తు నాశనంగా కూడా ఉండాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన కూడా ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపి మరి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సంక్షేమ హాస్టళ్ల మీద ఒక నిఘా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా గంజాయి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద పీడియాక్టులు పెట్టి వాళ్ళని జైల్లోకి వేయాలి. మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి వారిని బయటకు రాకుండా చూడాలని మేము కోరుతున్నాం. గంజాయితో పాటు చాలా మంది పిల్లలు ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి కంటే సులభంగా దొరికే వైట్నర్, బొనాఫిక్స్, నెయిల్ పాలిష్, ఫెవికాల్, పెట్రోల్, దగ్గు టానిక్ వంటి వాటిని సేవిస్తూ వాసన పీలుస్తూ మత్తులో జోగుతున్నారు పిల్లలు. ఇలాంటి వారిలో ఎక్కువగా 15 ఏళ్లలోపు పిల్లలే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే జగిత్యాల పట్టణంలో కొందరు పిల్లలు ఇలాగే బొనాఫిక్స్ తో పాటు తెల్ల కల్లులో కలిపే క్లోరోఫామ్ సేవించి రోడ్డుపైనే పరస్పరం దాడులకు పాల్పడడం, అడ్డు వచ్చిన వారిని రాళ్లతో కొట్టడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు. ఇంత చిన్న పిల్లలకు క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజాయి అనేటువంటి మహమ్మారిని ప్రతి వ్యక్తి అలాగే పోలీసులతో పాటు విద్యా సంస్థలలో కూడా విద్యార్థులకు దాని మీద ఉన్నటువంటి దానికి దుష్ఫలితాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇటీవల జగిత్యాలలో విదారకరమైనటువంటి సంఘటన, చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేసి దుస్థితికి ఇవల్ల వచ్చిందంటే మనం ఆలోచన చేయాలి. నేను ఒక పిల్లల తండ్రిగా నేను కోరుకునేది ఏంటంటే గంజాయి లేని సమాజం ఏర్పడాలి. పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించి అరికట్టాలని చెప్పేసి నేను ఒక తండ్రిగా డిమాండ్ చేస్తా ఉన్నా. వేరే విద్యార్థులు కూడా డ్రగ్స్ కి అలవాటు చేయడం వల్ల కూడా చాలా నష్టపోతుంటాం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన అనేది చాలా దృష్టిలో ఉంచుకోవాలి. పిల్లలు ఎంతసేపు మొబైల్ని చూస్తున్నారు, ఎంతసేపు ఒక 2-3 డేస్ కూడా రాకుండా ఉన్నా కూడా తల్లిదండ్రులు గమనించకపోవడం చాలా బాధాకరం. ఈ విషయంలో ఎటు వెళ్తున్నారు, వారి యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఇలాంటివి కూడా అన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. స్కూల్లో కూడా ఉపాధ్యాయులు మరియు ఒక పోలీసు వాళ్ళు కూడా నిఘాని ఇంకా పటిష్టంగా చేసి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలి. పేపర్పై రాతను చెరిపేసేందుకు వాడే వైట్నర్కు మత్తు కలిగించే గుణం ఉంటుంది. దుకాణాల్లో సులభంగా దొరికే ఈ పదార్థాన్ని కొనుగోలు చేసి కర్చీఫ్లో వేసుకుని వాసన పీలుస్తూ మత్తులో తూగుతున్నారు పిల్లలు. అలా స్కూల్కు వచ్చి ఇతర పిల్లలకు వాటిని అలవాటు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా నెయిల్ పాలిష్ రిమూవర్, పంచర్లు వేసేందుకు వాడే బొనాఫిక్స్ సొల్యూషన్లోనూ భారీ స్థాయిలో మత్తు పదార్థాలున్నాయి. వీటికి అలవాటు పడిన వ్యసన పర్లు దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ స్మెల్ ఇస్తున్నప్పుడు కూడా దాంతో కూడా నిశాచే అవకాశం ఉన్నది. దాంతో వాళ్ళు విచక్షణ కోల్పోయే విధంగా ప్రవర్తిస్తున్నారు. గంజాయి లెక్కనే అది కూడా పనిచేస్తున్నది. అదేవిధంగా ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్స్ కానీ ఇట్లాంటి
వాటిని కూడా వాళ్ళు వాసన చూస్తూ బొనఫిక్స్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఆ స్మెల్ను చూసి చేస్తున్నారు. కానీ వ్యాపారస్తులు మరి కొనడానికి వస్తున్నటువంటి పిల్లలు చిన్నపిల్లలకు అమ్మొద్దని ఉన్నా కూడా వాళ్ళు మరి ఎందుకు అని అడగకుండానే వారు అడిగిన వెంటనే వారికి అమ్మకాలు జరుపుతున్నారు. దీని మీద కూడా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా. రోజు పాఠశాలకు వెళ్తూ ఉన్నారు అనేటువంటి ధ్యాసలోనే ఉంటున్నారు, కానీ ఖచ్చితంగా సునిశ్చితంగా వాళ్ళని పరిశీలించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయో మనం గమనించడానికి వీలు ఉంటుంది. అది ఒక తల్లిదండ్రుల వల్ల మాత్రమే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పాఠశాలలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల యొక్క పరిశీలన ప్రస్తుతం ఉన్నటువంటి తరుణం లోపల పిల్లలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఉపాధ్యాయుల లోపల అలాంటి చొరవ చూపడానికి కూడా సందర్భాలు మనకు కనిపిస్తలేవు. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిల్లలపై తల్లిదండ్రులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలా మంది స్కూల్లో బయట స్నేహితుల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. సరదా కోసం కొందరు, స్నేహితుల ఒత్తిడితో మరికొందరు ఇలాంటి వాటికి బానిసలుగా మారుతున్నారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు ఒకసారి బానిసలైన తరువాత వీటిని పొందడం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, యువకులు మత్తులో అత్యాచారాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మత్తు పదార్థాలు నేరుగా మెదడు పైన, కేంద్ర నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి. ఇలాంటి వారిలో రోగ నిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతిని శరీరం శుష్కించిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ మైల్డ్ స్టేజ్ దాటిపోయి అంటే అది లేకపోతే విపరీతంగా ప్రవర్తించడం, అది లేకపోతే నేను బతకలేను, నాకు జీవితమే లేదు అనేటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు, అంటే మైల్డ్ స్టేజ్ నుంచి కొంచెం మాడరేట్ స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక నిపుణుడైనటువంటి వ్యక్తుల సలహాలతోటి కొంచెం మనం ట్రీట్మెంట్ చేయించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. ఇక సివియర్ ప్రొఫౌండ్కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సైకియాట్రిస్ట్ను చూపించడానికే వాళ్ళు రిహాబిలిటేషన్ అక్కడ థెరపీస్ లోపల రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచినప్పుడు వీటి నుంచి బయటపడడానికి తగినటువంటి అక్కడ ఎన్విరాన్మెంట్ చేయడం జరుగుతుంది. ట్యూషన్ అని చెప్పేసి చదువులో మార్కులు తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి ట్యూషన్ అంటున్నాము. ఆ ట్యూషన్కి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా వస్తున్నాడు, మధ్యలో ఎక్కడ ఆగుతున్నాడు, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు నేను స్టడీ చేసుకుంటాను, మీరు ఎవరు డిస్టర్బ్ చేయదని చెప్పేసి ఈ అలవాటుకు పడిన పిల్లలు ఏంటంటే ఆ రూమ్లో వెళ్ళేసి లాక్ చేసుకోవడం, బోల్ట్ పెట్టుకుని ఒంటరిగా ఉండడం. మనం అనుకుంటున్నాం వాడు డిస్టర్బ్ అవుతుంది కదా చదువుతున్నాడు రూమ్లో అని చెప్పేస్తారు. సో ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీటిని తల్లిదండ్రులు స్పష్టంగా ప్రవర్తన శైలిలో పూర్తిగా మార్పు రావడం, ఇలాంటివి ఏ కొద్దిగా అంటే మనతో ఎక్కువసేపు ఉండలేకపోవడం, ఇలాంటివి ఏ కొంచెం డౌట్ వచ్చినా ఇమ్మీడియట్గా ఆ డాక్టర్ని సంప్రదించండి, కొంచెం వాళ్ళ మీద నిఘా వేసి పెట్టడం మాత్రం తప్పనిసరి, కట్టడి చేయాల్సిందే, లేకపోతే ఇది తర్వాత మన చేతిలో ఉండకుండా పోతుంది. సో అలా ఒకవేళ మనకు తెలిసిన ఇట్లా అవుతుంది అని ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చి బయటపడ్డా దాని గురించి విపరీతంగా భయపడిపోయి డిప్రెషన్లో పోయి వాళ్ళని కొట్టడం, లేకపోతే ఇంకేదో వేసుకొని మనము పూర్తిగా మనం కూడా డిప్రెషన్, తల్లిదండ్రులు కూడా డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది జరగకుండా దానికి నివారణోపాయంగా ఆలోచించండి. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలు బుద్ధిమంతులని, ఇల్లు బడి తప్ప మరొక ప్రపంచం తెలియదంటూ పిల్లలపై ఎక్కువ నమ్మకం చూపిస్తారు. పిల్లలపై నమ్మకం, ప్రేమ చూపించడంలో తప్పులేదు, అయితే ఆ నమ్మకం అతి కాకూడదంటున్నారు నిపుణులు. పిల్లలతో నిత్యం కొంత సమయం గడపడం, వారి ప్రవర్తనలో తేడా వస్తే వెంటనే గుర్తించి వారికి సరైన చికిత్స అందించాలని కోరుతున్నారు. పిల్లలు తొందరగా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరితో కాకుండా కొంచెం ప్రత్యేకంగా పిలిచి మీ పిల్లల్లో ప్రవర్తన కొంచెం మార్పు వస్తుంది, కొంచెం ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టినట్టయితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి సూచనప్రాయంగా ఉపాధ్యాయులు కూడా అంటే పిల్లలు దాదాపుగా 6 to 7 hours ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు ఎటువంటి స్నేహం చేస్తూ ఉన్నారు సునిశ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల పైన కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని దానిపైన ఎక్కువ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే మాకు ఇలాంటి సమాచారం ఇస్తున్నారు అనేటువంటి కోణంలో ఆలోచించి పిల్లలను ఒక సరైన మార్పులోకి తీసుకురావడం యొక్క బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది.
పెద్ద ఎత్తున అక్రమ రవాణా అవుతున్న గంజాయిని అరికట్టడంతో పాటు పిల్లలకు సులభంగా దొరికే వైట్నర్ వంటి మత్తు పదార్థాలపై పోలీసులు అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న బాలలు ఇలాంటి వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.